పథకాలకు ఆకర్షితులై టీడీపీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయనకు మిత్ర బృందానికి సాదర స్వాగతం పలుకుతున్నామని చెప్పి మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇక వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లోని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 60 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ నాయకులు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని, తెలంగాణ 9.5 సంవత్సరాల కాలంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక పార్టీల వారు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, మరొక మారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 26వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వనపర్తి నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా సభను విజయవంతం చేయాలని మంత్రి అన్నారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి నిరంజన్ రెడ్డి ఆహ్వానం మేరకు పార్టీలో చేరారని, వనపర్తి నియోజకవర్గంలో నిరంజన్ రెడ్డి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆయన అన్నారు. వనపర్తిలోని ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయటకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, ప్రధాన కార్యదర్శి వాకిటి శ్రీధర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ పలుసు రమేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడారు రాజకీయాలు ఎట్లయినా ఉంటారు సార్, కలిసి పనిచేద్దామని వారు అన్నారు. ముఖ్యమంత్రి గారు ఆలోచన కూడా అదే ఉందని వారు నాకు చెప్పడం జరిగింది. నేను వెంటనే చెప్పిన, నేను నాతో పాటు టీం ఉన్నాతో మాకందరికీ రాజకీయాలలో మేము ఇన్నేళ్ళుగా ఉన్నదంటే గౌరవం కోసమే ఉన్నాం, భవిష్యత్తులో కూడా గౌరవం కోసమే ఉంటాం, గౌరవంగా సాగుతాం అనేది కూడా ఈ వేదిక ద్వారా నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. వారు అంగీకరించి మనం కలిసి పనిచేద్దామన్నారు. వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఏ రకంగా ఆయన మాకు చెప్పిన తీరు, అసలు మహబూబ్ నగర్ జిల్లా, పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మాకు కళ్ళగట్టినట్టు వివరించినారు ముఖ్యమంత్రి గారు. ఆయనతో నేను సుదీర్ఘకాలం పనిచేసినాం. ఆయన మంత్రిగా ఉండే మేము చీఫ్ విప్గా ఉంటుంది, అనేక ఉప ఎన్నికలపైన కూడా గుర్తు చేసుకోవడంతో పాటు చాలా ప్రోత్సాహకంగా మాట్లాడినారు. మమ్మల్ని అభినందించిన ప్రత్యేకించి నిరంజన్ రెడ్డి గారికి నేను ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారికే చెప్పినాను, అభివృద్ధి విషయంలో చాలా బాగా పనిచేసినారని చెప్పిన మళ్ళీ చెప్తున్నాను. నిరంజన్ రెడ్డి గారి అభివృద్ధి విషయంలో నిలబడింది జాతీయ పార్టీ అంటే ఇంత నిర్దిష్టమైన విధానం ఉండాలి. భారతదేశ వ్యాప్తంగా రైతులు ఒక్కరే కదా, ఏ రాష్ట్రంలో ఉన్న రైతు ఒక్కడే కదా, ఉదాహరణ ఏ రాష్ట్రంలో అయినా సెక్రటరీ ఒకటే కదా, ఏ రాష్ట్రంలో అయినా నిత్యావసర సరుకులు ఒకటే కదా, ఏ రాష్ట్రంలో అయినా పేదల పరిస్థితి ఒకటే కదా. మరి పేదరికాన్ని నిర్మూలించడానికి లేదా ప్రజలకు ఆసరాగా ఉండడానికి పెన్షన్ల విధానం ఉంటే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఒకటే విధానం చెప్పొచ్చు కదా. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో మేము ఇగో ఈ లెక్కలు ఇస్తామని చెప్పొచ్చు. రాష్ట్రానికి ఒక విషయం వేస్తుంది, రాష్ట్రానికి ఒక మాట మాట్లాడదు, ఆచరణ సంతకాన్ని మాట మాట్లాడదు. రాహుల్ గాంధీ గారు మొన్న మాట్లాడినటువంటిది అయితే హాస్యాస్పదం అంటే హాస్యాస్పదం అని మాటలు మాట్లాడదు. ఆ రోజు మేము ఖండించినాం, పత్రికల్లో టీవీలలో కూడా వచ్చినాయి, జస్ట్ నేను రిఫర్ చేస్తున్నా అంతే. నేను మన వనపర్తి జిల్లా ప్రజలకు కానీ వనపర్తి నియోజకవర్గ ప్రజలకు కానీ మేము ముగ్గురికి నమస్కారం చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మీ కళ్ళ ముందు ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి మార్పు కానీ పనులు కానీ మీ జీవితంలో వచ్చినటువంటి మార్పు కానీ దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆలోచించమని కోరుతాం. భారీ ఇవ్వడం భారీ భారీ ప్రణాళికలతోనో భారీ భారీగా గొప్ప అబద్ధాలు చెప్పాం, సాధ్యమయ్యేదే ఏది చేయగలుగుతామో అదే చెప్తాం, చెప్పినప్పటికే చేసి చూపిస్తాం. రేపైనా అంతే, రేపు 26వ తారీఖు నాడు ఎవరో ముఖ్యమంత్రి గారు ఒకరికి వస్తున్నారు. గతంలో వారు ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల సభలో ఇచ్చినటువంటి హామీలను చూచా తప్పకుండా వాటిని అమలు చేసినాం. ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల, వారి సహకారం వల్ల, వారి ఆశీస్సుల వల్ల వనపర్తిని అదివరకే జిల్లా చేసుకున్నాం. ఎన్నికల కంటే ముందే వారు ఎన్నికల సభలో ఇచ్చినటువంటి వాగ్దానాలు, వనపర్తిలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు